రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తప్ప అన్ని పార్టీలకు ఓటడిగే హక్కు ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. 9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటున్న గూడెం మహిపాల్ రెడ్డికి చెరువులు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుందో తెలియక అక్రమార్కులకు వకాల్తా పడకటం సిగ్గుచేటన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఏది మాట్లాడినా డబ్బాలో రాళ్లేసినట్టు ఉందడంపై కాట ఫైర్ అయ్యారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 765 సర్వే నెంబర్ శంభునికుంట బఫర్ జోన్లో అధికార పార్టీ నేతలు అక్రమ నిర్మాణాలు ఎమ్మెల్యే ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. బఫర్ జోన్లో ఒక్క అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే 70 మంది పేదలపై చేశారని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. గతంలో ఇప్పుడు ఆయనతో ఉన్న నాయకులే అప్పుడు ఎన్జిటి కోర్టులో కేసు వేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన వెంబడే అవినీతి పట్ల భారతం పడతామని ఆయన హెచ్చరించారు. నమస్కారం. మరి మొన్న మేము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అమీన్పూర్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఈడ 765లో ఎఫ్టీఏలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ మీద కావచ్చు 1056 1016 171 ఇవన్నీ సర్వే నంబర్ల మీద మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపించడం జరిగింది. రుజువు కూడా చేయడం జరిగింది పేపర్ల ద్వారా, మేము పత్రికల ద్వారా చెప్పడం జరిగింది, రుజువు చేయడం జరిగింది. మరి దాని సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యలో మాట్లాడినట్టున్నాడు. వారు దొంగలకి బొగాల పంచుకుంటూ మరి వారిని ఎన్కేసుకొచ్చే ప్రయత్నం, వారి పార్టీని వారి నాయకులను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ నేను వాస్తవాలు అనేది ప్రజలందరికీ తెలుసు. వాస్తవాలు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడిండు మొన్న ఏదనంటే అదేదో ఎఫ్టీఏలో రాదు, అదేదో బఫర్ జోన్లో వస్తుంది అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు 9 సంవత్సరాల సంది వారు ఎమ్మెల్యే పదవి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వారికి ఎఫ్టీఏలు బఫర్ జోన్ అనేది ఏం చేస్తారు అందులో అనేది కూడా తెలియకపోతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం వారు ఉంది. బఫర్ జోన్లో ఒకవేళ నువ్వు ఎఫ్టీఏలు అని చెప్పి ఒక డిఈ ఒక ఇరిగేషన్ డిఈ గారి డైరెక్ట్గా ఇది ఎఫ్టీఎల్ వస్తుంది, ఇది రిమూవ్ చేయండి అని చెప్పి అధికారులకి, ఎంఆర్ఓకి ఉన్నటువంటి కమిషనర్కి ఉన్నటువంటి ఆర్డీఓ గారికి డైరెక్ట్ లెటర్ రాసి వాళ్ళు ఆర్డర్లు ఇస్తే కూడా దాని తుంగలో దొక్కి ఈరోజు నువ్వేదో కితాబు ఉంచుకొని వాళ్ళేదో బుద్ధిమంత పనిచేసిరని చెప్పి అది బఫర్ జోన్లో వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం ఇది చాలా సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. ఈరోజు బఫర్ జోన్ అని నువ్వు చెప్పినప్పుడు కూడా బఫర్ జోన్లో కూడా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. మరి బఫర్ జోన్కి ఎఫ్టీఎల్కి ఏందో భేదం తెలియకపోతే, మరి అది తెలుసుకోలేకపోతే ఈరోజు 9 సంవత్సరాల సంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మనిషి అది కూడా అవగాహన పెంచుకోకపోతే ఎట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇంకో చాలా విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలు ఏదో మాట్లాడితే ఖాళీ డబ్బాలు రాలే చూపినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు మేము ఒకటే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని అవినీతులు జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, ప్రతి మండలంలో అవినీతులు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఆరోపిస్తూ ఉంది, అనేక సార్లు అధికారులకు లెటర్లు ఇస్తూ ఉన్నాం. ఈ దొంగలను అందరినీ కాపాడేది నువ్వు కాదా అని చెప్పి అడుగుతాను. మేము వాస్తవాలు చెప్పే అధికారులు కూడా గతంలో ఉన్నట్టు పరిస్థితి లేదు. అధికారులు ఈరోజు అంతా కొమ్ముగాయాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఒక అధికారి ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక డిఈ అధికారి డైరెక్ట్గా ఇది రిమూవ్ చేయండి, ఇది బేస్మెంటల్ చేయండి అని చెప్తే, ఈరోజు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చి రిమూవ్ చేయమని చెప్తే కూడా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రిమూవ్ చేయడానికి కూడా వాళ్ళు ఇంతవరకు ఎక్కడో ప్రెషర్ల దిక్కే లాగుతుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను నేను అధికారులకు కూడా. మీకు ఏదైతే వాస్తవం ఉందో దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏ పార్టీ కాదు, ఒక నాయకుడు కాదు, అక్కడ ఎవరైనా సరే అక్కడ వ్యవస్థ పనిచేయాలని చెప్తా ఉన్నాను నేను. వ్యవస్థ ప్రజల్లో భరోసా కల్పించాలి. ఈరోజు డైరెక్ట్గా ఆ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు 2వ ఫ్లోర్ దాకా కూడా స్లాబ్ వేయడానికి వస్తే కూడా అధికారులు పట్టించుకోకపోతే, పదే పదే మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని అధికారులను కూడా అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా అధికారులకు కూడా.
ఈ విధంగా ఇలాంటి దొంగలకు లంగలకు ప్రోత్సహిస్తే రేపు పొద్దుగాల సమాజంలో ఏం జవాబు చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను. ఇమీడియట్లీ దాన్ని ఏదైతే ఎఫ్టీఎల్ వస్తుందని చెప్పి డిఈ గారు ఇచ్చారో దాన్ని ఇమీడియట్లీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని దాన్ని కూల్చేయాలని చెప్తా ఉన్నాం మేము డిమాండ్. ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా నిన్న మొన్న మాట్లాడినప్పుడు నేను విన్నా, ఇది 70 ఇండ్లకి ఏదో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇచ్చినని చెప్తా ఉన్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నా ఈరోజు, నువ్వు ఈరోజు ఎవరో దొంగలకు ఒకాలత పంచుకొని వాస్తవాలు తెలియకుండా ఏమి తెలియకుండా అసలు నువ్వేం చదవకుండా నువ్వు ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. నేను అడిగింది ఎవరిని, ఏదైతే గతంలో ఈ దుర్మార్గులు మొత్తం ఎన్జీటీకి పోయి అందరికీ ఈరోజు నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి చేసింది ఎవరంటే నీ ఎంబడి ఉన్నటువంటి నీ శీరగాలని చెప్తా ఉన్నా నేను, నీ చెంచాగాలని చెప్తా ఉన్నా నేను. వాళ్ళు ఇచ్చిందని చెప్పి నేను మీకు ఆల్రెడీ నేను కాపీ కూడా ప్రెస్కి ఇచ్చినా, ఎవరు ఇది కోర్టుకోయిర్రు ఈరోజు నోటీస్ రావడానికి కారణం ఎవరు అంటే ఈ దొంగలు అని చెప్తా ఉన్నా నేను. ఇచ్చిన కేసు వేసిన పేర్లతో సహా చెప్పిచ్చిన ఈరోజు అవన్నీ తెలుసుకోకుండా నువ్వు అవగాహన లేకుండా మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారికి నేను సూటిగా. నేను ఇచ్చింది కడుతున్నటువంటి బిల్డింగ్ ఈరోజు 70 ఇండ్లు ఆల్రెడీ అందులో ఎన్జీటీలో కేసు నడుస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు, వాళ్ళనే కాపాడేది పోయి మళ్ళీ ఈరోజు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నా, నేను ఆపమని చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలిసి తప్పు చేయొద్దు, ఆ రోజు తెలియక తప్పు చేసిరా వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ దుర్మార్గులు తెలిసి తప్పు చేస్తున్నట్టే కదా, ఈరోజు ఎఫ్టీఎల్ ఉందని తెలుసు, ఎన్జీటీలో కేసు ఉందని తెలుసు.